జగన్ మేలు ఎందుకనంటారండి? అన్నీ వచ్చాయి, ఆయన ఉంటేనే అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చాయి. వస్తుంది. వాలంటీర్లు వాళ్లే వచ్చిస్తుంటారు. అప్పుడు రాలా, ఈ నడమే వచ్చింది మాకు. బియ్యం కూడా తీసుకొచ్చి వీళ్ళ కాడే ఇస్తుంటారు. బాగోళ్ళైతే ఆడకు పోయి పడిగాపులు కాయకుండా ఇంటికి తీసుకొచ్చి ఇస్తే మంచిదే కదా. వాళ్ళు అనుకుంటారు ఎన్నైనా, మాకు ఇచ్చేదే మేము అనుకుంటాము. అప్పుడంతా రాలా, ఇప్పుడు ఇప్పుడే అన్ని పథకాలు ఇస్తున్నాడు పాపం. అనిల్ కుమారే గెలుస్తాడు. ఏంటంటే అందరికి బాగా వచ్చి నమ్మకంగా మాటలు చెప్తారు. జగన్ గుర్త ఏంది మర్చిపోయినా? ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఏ గవర్నమెంట్ నచ్చింది మీకు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటర్ అంటారా, లేదంటే ఇంకా అద్వానంగా? బెటరే నేను అనుకుంటున్నాను. బెటర్ అనుకుంటున్నారు? ఏ విధంగా? ఏ విధంగా అంటే, ఇంతకుముందు రేషన్ తీసుకోవాలంటే పని బాట వదిలేసి ఆడపై కూర్చొని పడిగాపులు కాసి తీసుకోవాలా. ఇప్పుడు ఇంటి దగ్గరికి వాళ్ళే వచ్చేస్తున్నారు. నెక్స్ట్ పింఛన్కి, పింఛన్ ఆడేవాళ్ళు ఆడ చెప్తే ఆడపై కూర్చొని వెయిట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళే ఉదయాన్నే వాళ్ళే తలుపు తెట్టిస్తున్నారు. తర్వాత రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతున్నాయి, ఇంకో రాష్ట్రం ఇంకో శ్రీలంక అవ్వడంలో అని అంటున్నారు కదా చంద్రబాబు గారు. సరే, ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, జగన్ కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తున్నాడు లేదా అంటున్నాడు. అంటే శ్రీలంక దాటిపోద్ది కదా ఇంకా. అంటే నేను సంపద తీసుకొని వస్తా జగన్ లాగా? నుంచి తీసుకొస్తారా నా సంపద? కాదు, ఈయన వాళ్ళ ఇంట్లో నుంచి లోడుకొని తీసుకొస్తాడే. ఏం జరగదు. రీసెంట్గా ఆయన మీద కేసు చేశారు కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. నేను మంచోడిని, నాకేం తెలియదు కావాలని జగన్ గారు కుట్ర చేసి నా మీద కేసులు పెట్టించుకుంటున్నారు. సో దానికి అంత కొంచెం లోతుగా వెళ్ళాలి, మనకు అంత అవగాహన లేదు. ఏమి చేయకుండానే కోర్టు డిమాండ్ విధించిందా, ఏమి చేయకుండానే ఇన్ని రోజులు బెయిల్ రాకుండా చేసిందా, అది ఒకసారి మనం ఆలోచించాలా. గవర్నమెంట్ని జగన్ గారి చేతిలోకి తీసుకున్నారు, కోర్టుని ఆయన చేతిలోకి తీసుకున్నారు, మాకు న్యాయం జరగలేదు అని బయట ధర్నాలు. కోర్టులను ఎవరు తీసుకోలేరు నా తెలిసి. కోర్టులకి అది ఒక సపరేట్ కేటగిరీ, దాన్ని ఎవరు కొద్దిగా చేయలేరు. ఈ నెల్లూరులో ఎలా ఉందండి అనిల్ గారికి? అనిల్ గారు ఎలా చేస్తున్నారు? బాగుంది, మాకు సరిపడా సరిపోయింది సార్. మాకు ఏమేమి కావాలో మొత్తం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం పోలిస్తే ఎంతో బెటర్. నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారండి? కొంచెం టఫ్గానే ఉంటుంది, కానీ 100కి 95 అనిల్ సమయం వస్తాడు. చెప్పండి మేడం, ఎలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్? పర్వాలేదు, బాగుంది. సో మహిళలకి మంచి మంచి పథకాలు ఇస్తున్నాము, మహిళలకి జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకి మంచి సపోర్ట్ వస్తుంది అని అంటున్నారు కదా. సో ఉందా అది మీ వరకు అందుకుందా? ఉంది, సపోర్ట్ అందుతుంది. వస్తున్నాయి, తీసుకున్నాం కూడా మేము. తీసుకున్నారా? ఓకే. సో వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉంది? బాగుంది. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది? ఏమన్నా పథకాల గురించి కావాలన్నా పెన్షన్? అప్పుడు అంతవరకు రాదు కదా. ఈ వాలంటీర్లు అయితే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటారు, మనకి పథకాలు అందుతున్నాయి. అప్పుడైతే మనకి ఏం వస్తున్నాయి అని అర్థం అవుతుంది కదా. ఓకే. సో మరి ఇక్కడ నెల్లూరులో అనిల్ గారు ఎలా చేస్తున్నారండి? బాగా చేస్తున్నాడు. రాబోయే మరి ఎన్నికల్లో గెలుస్తాడంటారా? మేము అనుకుంటున్నాం గెలుస్తాడే అనుకుంటున్నాం. మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది అంతే. ఓకే. సో ఇప్పుడు మహిళలు కిడ్నాప్ అవుతున్నారు వాలంటీర్ల వల్ల అని చెప్పేసి పవన్ కళ్యాణ్. అవన్నీ ఒత్తి మాటలు, అవి ఉంటే జగన్ చూసుకుంటాడు కదా. అలాగా జగన్ సార్ చూసుకుంటాడు, మనం ఏం తప్పేం చేయలేదు కదా. అలాగే ఎవరు చెప్పలేదు కూడా, ఎవరు తీసుకెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన చెప్తుంటాడు, ఆయన చెప్పే పని జరుగుతున్నాయా?
చెప్పండి అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫాలోయింగ్ ఉంది, యాక్టర్ ఆయన, దాన్ని టీడీపీలో కలవడం వల్ల మరి ఫ్యాన్స్ అందరూ ఇటు వచ్చే అవకాశం ఉందంటారా? ఫ్యాన్స్ వల్ల రారు, నా చేస్తేనే వస్తారు ఖచ్చితంగా. ఫ్యాన్స్ ఫ్యాన్స్ సినిమాకి వెళ్తారు కానీ ఓట్ వేయడానికి మాత్రం వెళ్ళరు. మళ్ళీ గెలిపించుకుంటారు జగన్ గారిని? గెలిపించుకుంటాం. చెప్పండి, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ నెల్లూరులో ఎలా చేస్తున్నారు? ఇక్కడ మీ ప్రభుత్వం మంచిగా చేస్తుందా? బాగా చేస్తుంది, జగన్ వస్తే, జగన్ ఉన్నాడు బాగా చేస్తుంది. ఓకే, ఏమేమి అందుతున్నాయండి? అన్ని పథకాలు అందుతున్నాయి, పింఛను, అమ్మ ఒడి, అన్ని పథకాలన్నీ ఇవ్వడం అవసరం అంటారా ప్రజలకి? పేదవాళ్ళకి చెయ్యాలి, అసలుకి గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేది కాదు, పేదవాళ్ళకి చెయ్యాలి. ఇవన్నీ పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళ పనులకే వెళ్ళట్లేదు అని చంద్రబాబు గారు అంటారు. పేదవాళ్ళకి చెయ్యాలి, గొప్పవాళ్ళని గొప్పవాళ్ళు పెంచుకునేది కాదు, పేదవాళ్ళకి ఒక రెండు సహాయం చెయ్యాలి. ఈయన జగన్ అన్న వచ్చిన తర్వాత పేదవాళ్ళకి సహాయం చేశాడు. ఇన్ని రోజులు ఈ పథకాలు లేవు అసలుకి. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు మాకు అనేది చేయూతగా ఉన్నాడు. సో పిల్లలకి ఎలా ఉంది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు? పిల్లలకి బాగానే, అమ్మ ఒడి అంతా బాగానే చేస్తున్నాడు. స్కూళ్ళు మంచిగా చేశారు, బాగా సూపర్ చేస్తున్నాడు స్కూళ్ళు మాత్రం సూపర్గా. ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అవసరం లేదని అంటున్నాడు కదా చంద్రబాబు గారు? అవసరం, అది అసలుకి అవసరం. ఇంగ్లీష్ మీడియం చదివితే ఇంగ్లీషు రాదు తెలుగు రాదు అంటే? ఏం కాదు, ఇంగ్లీష్ మీడియం చదివిపించాలా, పిల్లలు కూడా సూపర్గా చదివిపిస్తున్నారు, పుస్తకాలు కానీ బుక్స్ కానీ ఈ అన్ని చదివిపిస్తున్నాడు, షూ కానీ అన్నీ ఇస్తున్నాడు. అలాగే ఏ ప్రభుత్వం చేయలేదు అసలుకి. పింఛను కూడా నేను పోయి పింఛను కూడా పోయి పడి కాపులు కాసుకో ఉండేది, ఇప్పుడేమంటే ఇంటికి 5 గంటలకు చీకటి, 5 గంటలకు తీసుకొచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వం పోతే మళ్ళీ మాకు పింఛను రాదు, నేను పోయి మళ్ళీ నేను పడి కాపులు కాయలేము, మాకు జగన్ అన్నే కావాలి. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అనిల్ అన్న వస్తాడు, అనిల్ అన్న జగన్ అన్న కావాలంటే అనిల్ అన్న వస్తాడు అంతే. లేకపోయి ఎవరు నిలబెట్టినా మాకు జగన్ అన్నే కావాలి.